ఎగ్జిట్ పోల్స్ అన్నవి ఏంటంటే ఒక కొంత శాంపుల్ని తీసుకొని వాళ్ళు అనలైజ్ చేస్తూ ఉంటారు. అది ఎంతవరకు సత్యమో మనం చెప్పడం చాలా కష్టం. గత ఎన్నికలు మీరు ఒకసారి చూస్తే ఐ థింక్ 5-6 సార్లు ఎగ్జిట్ పోల్స్ ఇచ్చిన దానికి టోటల్గా విరుద్ధంగా జరిగింది. కాబట్టి ఎగ్జిట్ పోల్స్ అన్నవి ఖచ్చితంగా జరుగుతాయి అన్నది ఒక ఇదేమీ లేదు, గ్యారంటీ ఏమీ లేదు. ఎగ్జిట్ పోల్స్ వల్ల ఎవరికి ఉపయోగం ఉంది అది కూడా ఆలోచించుకోలేదు. తర్వాత వచ్చేసి ఇప్పుడు చాలా సంస్థలు ఉన్నాయి, ఎగ్జిట్ పోల్స్ చేసే సంస్థలు, దాంట్లో కూడా 100 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. కాబట్టి వాళ్ళకు కూడా ఒక ఇదనమాట, లైవ్లీహుడ్గా ఉంటుంది ఇది. కాబట్టి వాళ్ళు వాళ్ళ పని వాళ్ళు చేశారు. ఎగ్జాక్ట్ పోల్స్ మనకి, ఎగ్జాక్ట్ రిజల్ట్స్ అన్నవి మనకు 23వ తారీఖున రాబోతున్నాయని. అందువల్ల ఎవరు ఎంతవరకు ఈ ఎగ్జిట్ పోల్స్ ఎంత దగ్గరగా వచ్చారన్నది కూడా చూడడానికి ఒక అవకాశం మనకు దొరుకుతుందన్నమాట. ఎందుకంటే మేము ఎలాగైతే బాండ్ పేపర్ మీద రాసిచ్చామో ఏమేం చేస్తామో అని ఈ సంస్థలు కూడా రాసి ఇవ్వాలి, మా ఎగ్జిట్ పోల్స్ తప్పవుతే మేమేం చేస్తాము అని చెప్పేసి. ఎందుకంటే దీనివల్ల ఏమవుతుందంటే చాలామంది బెట్టింగ్లు కూడా పెడుతున్నారన్నది పెద్ద మొత్తంలో మనం పేపర్లో కానీ మీడియాలో కూడా చదవడానికి వస్తుంది. ఎందుకంటే చాలామంది కష్టపడిన డబ్బుని ఈ విధంగా బెట్టింగుల్లో పెట్టుకొని వాళ్ళు పోగొట్టుకుంటున్నారు. కాబట్టి అసలు ఈ ఎగ్జిట్ పోల్స్ కావాలా, దీనివల్ల ఏమవుతుంది అన్నది కూడా మనం అందరము సభ్య సమాజం ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఉందని నేను అనుకుంటున్నాను. మా ఎగ్జిట్ పోల్ కనుక నిజం కాకుంటే మేము దీన్ని వదిలేస్తాం వచ్చే సంవత్సరానికి, వచ్చే ఎన్నికల్లో అని చెప్పేసి వాళ్ళు కూడా బాధ్యత తీసుకోవాలి. ఎందుకంటే ఈ ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరికి బాధ్యత ఉంటుందన్నమాట. కాబట్టి ఆ బాధ్యతను ఖచ్చితంగా వాళ్ళు ముందే తెలియజేయగలగాలన్నమాట, వాళ్ళ శాంపుల్ సైజ్ ఎంత ఉంది. ఎందుకంటే ఓటర్స్ కూడా ఇప్పుడు ఎవరు డైరెక్ట్గా చెప్పరు ఎవరికి వేసామన్నది కూడా వాళ్ళు. ఇట్స్ ఎ కాన్ఫిడెన్షియల్ మ్యాటర్, నేను చెప్పాల్సిన అవసరం కూడా లేదు యాక్చువల్గా. కాబట్టి ఇవన్నీ తీసుకున్న తర్వాత ఈ ఎగ్జాక్ట్ పోల్స్ వచ్చిన తర్వాత ఎగ్జిట్ పోల్స్ను మళ్ళీ ఒకసారి కూర్చొని ఎవరు ఎంతవరకు వచ్చారన్నది కూడా మనం ఆలోచించుకోవాలన్నమాట. అసలు ఈ ఎగ్జిట్ పోల్స్ కావాలా అన్నది కూడా మనం ఒక విషయం ఆలోచించుకోవాలి. ఎందుకు అవసరం ఉందా, వీటి వల్ల ఏమవబోతుంది అన్నది కూడా, దీనివల్ల ప్రయోజనం ఏంటన్నది కూడా ఫైనల్గా మనం ఆలోచించుకుంటే, ప్రజాస్వామ్యం పునాదులు గట్టిగా చేయాలంటే ఏవైనా ఉన్న ఇటువంటి వ్యవస్థలు కావాలా వద్దా అన్నది డైరెక్ట్గా ఒక చర్చ కూడా అవసరమని నేను అనుకుంటానండి. జనసేన బ్రహ్మాండంగా ఉన్నాం మేము, అందుకనే చెప్పాం ఎలక్షన్ రిజల్ట్స్ గురించి మాకేం అంత పట్టింపులు ఏమి లేవు. ప్రజా సమస్యలు మేము పూరించాలన్నది ఈ జనసేన పార్టీ యొక్క లక్ష్యం. ఒక కొత్త విధానాన్ని ప్రవేశపెట్టాం ఈసారి, ఓట్లు కొనకుండా మద్యం పంచకుండా వచ్చిన పార్టీ జనసేన. కాబట్టి జనసేనకు పడిన ప్రతి ఓటు కూడా మార్పు కోసం వేసిన ఓటు అని మేము అనుకుంటాం. మార్పు ఎంతమంది కోరుకుంటున్నామన్న దానికి ఒక పరీక్ష ఈ ఎలక్షన్. పట్టలేమా, పనులు చాలా చేయొచ్చు 3 రోజుల్లో చూద్దాం ఏమవుతుందో. ప్రజలు ఎవరిని కోరుకున్నారనేది మనకు తెలుసు. ఇందులో గెలుపు ఓటమని నేను ఎప్పుడు అనుకోం. ప్రజలు ఎవరిని కోరుకుంటున్నారు, ఏ సిద్ధాంతాలను కోరుకుంటున్నారు, ఏ భావనలు కోరుకుంటున్నారు అన్న దానికి ఒక ఇండికేషన్ అన్నమాట ఎలక్షన్స్. మార్పు కోసం చూద్దాం. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.